పొద్దున్నే మంచోడు దొరికినాడు కదరా సామి. బా, ఈరోజు ఆదివారం సామి, ప్రశాంతంగా పార్కులోనే కూర్చుందాం. బా, ఈరోజు కలర్స్ వస్తారు, ఏమన్నా మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని సైట్ కొట్టాలరా. బా, దొరికిందిరా మంచి సీటు, మా నా కొడుకులు ఫోన్ చేసామండు. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో. చరేది బా. రే మామ్, ఎక్కడున్నారా? పొద్దుటూరులో గాంధీబాబు పార్కులో ఉన్నారు, రండిరా. ఓకేరా. దేవుడు చల్లగా చూశాడు తల్లి మిమ్మల్ని. ఏ హాయ్ మామ్. ఏ హాయ్ మామ్. వస్తానా. ఇద్దరు ఎచ్చలు నాకు వస్తున్నారు, వీళ్ళని అడిగితే వేస్తారేమో చూసాను. ఏ మామ్, ఏంటి విశేషాలు? ఎక్కడికైనా బయటకి తినడానికి వెళ్దామని మామ్. ఎప్పుడు నీ తిండికోలే కానీ. రే మామ్, నైట్ పుష్పాశంలో పోయింటే నైట్ విజయ్ లెస్ అంటే హాల్ హాలే ఎగురుతుంది. ఏ మామ్, అంత గట్టి చేసినావా? ఒకసారి వెయ్యి చూద్దాం. దగ్గర అండి. ఎట్ట పేసిన అంటే. రే మామ్, ఏందిరా ఇందాక తిండి గురించి చెప్తాను. ఈరోజు ఆదివారం కదరా, ఎక్కడికైనా తినడానికి వెళ్దాం పదండి రా. ఎక్కడ పోదాం మామా? ఏదైనా మంచి పెద్ద హోటల్కి వెళ్దాం పదండి రా. నాకు కూడా ఆకలి అవుతుందిరా. 10 రూపాయలు వేయడానికి చిల్లర లేదు కానీ నా కొడుకులకు పెద్ద హోటల్ కావాల్సి వచ్చింది. పెద్ద హోటల్ పోయే మొక్కలేనా ఇల్లు. సరే, మనకాడ ఎంత ఉందో అందరం సిండికేట్ వేసుకుందాం మనం. రే, నీ దగ్గర ఎంత ఉంది మామ్? రే మామా, ఎంత ఉందిరా నీ దగ్గర? రే మామ్, 10 రూపాయలు ఉంది మామ్. పెద్ద చిల్లర నాయలు ఉండేటున్నారు రా ఇల్లు. ఎంత ఉందిరా నీ దగ్గర? ఏమో, నా దగ్గర ఎంత ఉందో ఏమో. నా దగ్గర కూడా 10 ఉందిరా. నా దగ్గర ఎంత ఉందో తెలుసా? ఎందుంది మామ్? నా దగ్గర కూడా 10 ఉంది. చీచి, మీదంతా చిల్లర బ్యాచ్ రా, చిల్లర నా కొడుకు రా. మీరంతా అడుక్కునేటండి, నేను కాదురా, మీరు రా. ఇదిగోండి, తీసుకోండి తీసుకోండి. చా పోండి. రే మామ్, ఇది దొంగ నోట్లు రా.